మై నేమ్ ఈస్ అశోక్. ఐఎమ్ ఫ్రమ్ జబల్పూర్ మధ్యప్రదేశ్, బట్ బేసికలీ బిలాంగ్స్ టు కడప ఆంధ్రప్రదేశ్. అండ్ ఐఎమ్ ఎ జూనియర్ డాక్టర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ క్లినిక్స్. సో ఐ హ్యాడ్ కేమ్ హియర్ ఎస్టర్డే మార్నింగ్ ఫ్రమ్ ట్రైన్, అండ్ అన్ఫార్చునేట్లీ ద ఫస్ట్ డే జేడి లక్ష్మీనారాయణ సార్ స్పీచ్ ఐ డింట్ లిజన్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఇన్కన్వీనియన్స్ ఇన్ మై జర్నీ. సో ఐ ఫీల్ వెరీ వెరీ లాస్ట్ బికాస్ ఆఫ్ ఐ డింట్ అటెండ్ టు ద జేడి లక్ష్మీనారాయణ సార్ స్పీచ్. అండ్ వాట్ ఎవర్ ద స్పీచెస్ దట్ ఐ హ్యాడ్ లిజన్డ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ హాస్పిటల్స్ అండ్ ఆల్సో అదర్ రెస్పెక్టివ్ ట్రైనర్స్ ఈజ్ ఆసమ్ అండ్ వెరీ గుడ్. అండ్ సుధీర్ సాంద్రస్ సార్ స్పీచ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ అబౌట్ లాఫింగ్, ఇట్స్ ద బిగ్గెస్ట్ సీక్రెట్. అండ్ ఆల్సో సతీష్ సార్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ అస్ హౌ టు మేక్ మనీ ఫ్రమ్ ఆన్లైన్. ఫర్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఆల్సో. అండ్ ఆల్సో ఆల్ ద స్పీచెస్ ఆర్ ఆసమ్. టుడే ఐ థింక్ ఫ్రమ్ సార్ ఐ లిజన్ దట్ టుడే ద స్పీచెస్ ఆర్ గోయింగ్ టు బి రియలీ ఆసమ్ ఫ్రమ్ ద మెమోరీ ట్రైనర్స్ అండ్ ఆల్. సో ప్లీజ్ యూటిలైజ్ ఆల్ దోస్ ఆపర్చునిటీ గివెన్ బై ద ఇంపాక్ట్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్. సో ఐ లవ్డ్ ఇట్ అండి. బట్ యాజ్ అ ట్రైనర్ ఏమండి, మనం ఉన్నాం కాబట్టి వీ కెన్ కరెక్ట్ ఆర్ సెల్ఫ్స్ యాజ్ అ ట్రైనర్. ఎస్ ఆర్ నో? సో ఫీడ్బ్యాక్ ఎప్పుడైనా మంచిదే. సో వెన్ ఎవర్ యూ ఇనిషియేట్ ఎ టాక్, ఎస్పెషలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మార్నింగ్ ఫస్ట్ వస్తూనే మనదే గనక ఫస్ట్ టాక్ అయితే, నెవర్ షేర్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. డూ గెట్ ఇట్? ఎప్పుడైనా సరే ఒక స్పీచ్ కానివ్వండి, ఒక ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఒక పాజిటివ్ నోట్ తోటి స్టార్ట్ అవ్వాలి. వీ కంప్లీట్లీ గెట్ దాట్ యూ మిస్ ఫ్యూ థింగ్స్, బట్ లెట్ ఇట్ బీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఫోర్గ్రౌండ్లో షో యువర్ హ్యాపీనెస్, బికాస్ ద మూమెంట్ యూ సే యూ హ్యావ్ మిస్డ్ సంథింగ్, మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ గెట్ కనెక్టెడ్ టు దాట్ పర్టిక్యులర్ యునో థాట్. నేను కూడా మిస్ అయ్యాను కదా, నేను కూడా అదంతా మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో లెట్స్ స్ప్రెడ్ పాజిటివ్ వైబ్స్ ఇన్ ద ఎండ్. ఎప్పుడైతే కంక్లూడ్ చేస్తున్నారో, ఐ షుడ్ నాట్ హ్యావ్ మిస్. ఏమండి, నెగిటివ్గా చెప్పడం ఒకటి, అసర్టివ్గా చెప్పడం ఒకటి. అసర్టివ్గా చెప్పడం నేర్చుకుందాం, నెగిటివ్గా కాకుండా. ఐ మిస్డ్ లక్ష్మీనారాయణ సార్స్ క్లాస్ అనే బదులు ఐ షుడ్ నాట్ హ్యావ్ మిస్డ్ ఒకటి, ఆర్ ఐ షుడ్ హ్యావ్ ప్లాన్డ్ మై జర్నీ ప్రాపర్లీ అని కానీ కొంచెం అసర్టివ్గా చెప్పడం నేర్చుకుందాం. ఓకేనా? అందరికీ శుభోదయం. నా పేరు శివ. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లాస్ట్ ఇయర్ అక్టోబర్ 27th నేను సాయి సతీష్ గారి వీడియో ఒకటి చూశాను. ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, యూజ్ చేసుకొని ఎలా మనీలు ఎర్న్ చేయాలి అనేది జస్ట్ ఒక పాయింట్ అవుట్ నాకు కరెక్ట్గా తగిలింది. ఓపెన్గా చెప్పాలంటే దాన్ని బేస్ చేసుకొని నేను ఇంటర్నెట్లో ఇంకా డెప్త్కి సెర్చ్ చేసి నాకంటూ కొన్ని పాయింట్స్ రాసుకొని నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళాను. మీకు తెలుసా, డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ ఒకటి ఉంది. ఎంతమందికి తెలుసు? నో. ఆ కోర్స్ నేర్చుకొని నేను ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ రేపు ఫస్ట్ నాకంటూ ఓన్గా ఒక చిన్న కంపెనీ విత్ 1 or 2 ఎంప్లాయీస్ నేను ఫస్ట్కి స్టార్ట్ చేయబోతున్నాను ఇన్ ప్రకాశం డిస్టిక్. స్టార్టింగ్ ఫస్ట్ మంత్ 30,000 మై టార్గెట్. 1 year లోపు మంత్లీ 1 lakh తీయాలనేది నా యాంబిషన్. సో ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అనేది నాకు లాస్ట్ ఇయర్ వరకు తెలియదు. కేవలం సాయి సతీష్ గారి వీడియో చూడడం ద్వారా, నెక్స్ట్ గంపా నాగేశ్వరరావు గారి వీడియో చూడడం ద్వారా వన్ బై వన్ అలా తీసుకొని నేను ప్రకాశం డిస్టిక్ నుంచి ఖమ్మంకి కేవలం ఈ ప్రోగ్రాం గురించే ఇక్కడికి వచ్చాను, కొత్తగా ఏదో తెలుసుకోవాలి అని. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయి సతీష్ గారికి, గంపా నాగేశ్వరరావు గారికి, నా లైఫ్ని టర్న్ చేసిన వీడియో అది. సో నేను ఇంకా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేది నా ఆశ. ఈ అవకాశం ఇచ్చినందుకు గంపా నాగేశ్వరరావు గారికి అండ్ టీమ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
సో ఇట్ వాజ్ నైస్. మళ్ళీ అండి, సీ యాజ్ ఎ ట్రైనర్ ఐ ఆల్వేస్ గో ఫర్ ఫీడ్బ్యాక్స్, సో ప్లీజ్ డూ నాట్ మిస్అండర్స్టాండ్ మీ. ఓకే, నెంబర్ వన్, డూ నాట్ స్టార్ట్ ఆఫ్ విత్ ఎ సారీ. ఓకే, ఐ నో దాట్ యూ కుడ్ హ్యావ్ మిస్డ్ ఇట్ ఆర్ యూ యూనో వీ ఆర్ నాట్ హియర్ టు జడ్జ్ యూ పీపుల్. ఎవ్రీ స్పీకర్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ స్టైల్, ఎస్ ఆర్ నో? సో కంగారు పడాల్సిన అవసరం లేదు, మిస్టేక్స్ అవుతాయి. ఇప్పుడు మిస్టేక్స్ అవుతాయి అని ముందు చెప్పామనుకోండి, ఆడియన్స్ లిస్నింగ్ కూడా మిస్టేక్స్ వెతకడానికే ఉంటాయి. మీకు ఆ పాయింట్ అర్థమవుతుందా? నా స్పీచ్లో మిస్టేక్స్ జరగబోతున్నాయి, ముందుగానే సారీ చెప్తున్నాను, దయచేసి పట్టించుకోవద్దు అంటే వినేవాడు ఎలా వింటాడు? ఆ మిస్టేక్ ఏమై ఉంటుంది? ఇప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడండి ఇంట్లో, చిన్నపిల్లాడు ఉంటాడు, నాన్నగారు సీక్రెట్గా ఒక బుక్ చదువుతున్నాడు, చిన్నపిల్లాడు సడన్గా ఆ రూమ్లోకి వచ్చేసాడు, నాన్న అంటాడు రే ఏమైనా చేయగానే ఆ బుక్ ముట్టద్దు అంటాడు, నువ్వు ఏమైనా చేయగానే ఆ బుక్ జోలికి వెళ్ళావంటే తోలు తీసేస్తాను అంటాడు. అలా అన్న నాన్న స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తాడు. ఇప్పుడు ఆ పిల్లాడు బుక్ ముడతాడా ముట్టడా? ఖచ్చితంగా ముడతాడుగా, ఎందుకంటే అన్ని థింగ్స్ ఉండంగా రూమ్లో నాన్న ఈ ఒక్క బుక్ గురించి ఎందుకు చెప్పాడు అన్న ఫీలింగ్. ఎస్ ఆర్ నో? మనం స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే. డు నాట్ మేక్ ఆడియన్స్ కాన్షియస్ ఆన్ ది అదర్ థింగ్స్. వి హ్యావ్ కమ్ హియర్ టు మోటివేట్ యూ, వి హ్యావ్ కమ్ హియర్ టు గివ్ అ స్పీచ్, థ్యాంక్స్ గివింగ్, ఫీడ్బ్యాక్, వాట్ ఎవర్. డూ ఇట్ అండ్ గో, నెవర్ క్రియేట్ ఎనీ ఇంప్రెషన్. ఇస్ ఇట్ క్లియర్? అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంప్రెషన్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. మనం రుద్దద్దు అంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఐఎమ్ వెరీ సారీ, ఇవాళ మైక్ సిస్టమ్ కొంచెం సరిగా పనిచేయకపోవచ్చు అన్నాను అనుకోండి, ప్రతి ఒక్కరు ఏమంటారు? వినిపించండి సార్, నో అంటాడు. ఎందుకు? డిఫాల్ట్గా లోడ్ అయిపోయింది ఇక్కడ, మైక్ సిస్టమ్ పనిచేయదు అని. నో, లెట్ స్టార్ట్ ఆన్ పాజిటివ్ నోట్. ఎనీవేస్ యూ హ్యావ్ స్పోకెన్ రియలీ నైస్. అండ్ నెక్స్ట్, ఒక స్పీకర్కి ఉండాల్సిన మంచి క్వాలిటీ, జేబులో చేయి పెట్టద్దండి. యూ షుడ్ నాట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద పాకెట్. ఓకే, అర్థమవుతుందా? గుడ్. కెన్ వీ హ్యావ్ అనదర్ పర్సన్? ఐ వాంట్ వన్ ఫ్రమ్ ద లేడీస్ సైడ్ ప్లీజ్. ఇది ఆఫ్ ద రికార్డ్ అండి. 33% రిజర్వేషన్ అడగడము, 50% రిజర్వేషన్ అడగడము కాదు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా తీసేసుకోవాలి. ఇస్ దట్ క్లియర్? సో ఐ రిక్వెస్ట్ యూ టు యూటిలైజ్ ది ఆపర్చునిటీస్ లేడీస్, ప్లీజ్ కమ్. హ్యాపీ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మై నేమ్ ఈస్ బాలశ్రీ వల్లిక అండ్ ఐఎమ్ పర్సూయింగ్ సెకండ్ బీ ఫార్మ్. ఐఎమ్ ఫ్రమ్ మ్యాక్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఐఎమ్ ప్రౌడ్ టు బి హియర్ ఆన్ ద డయాస్ టు స్పీక్ అ ఫ్యూ లైన్స్ అబౌట్ దిస్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్. ద సచ్ ఎ గ్రేట్ ఈవెంట్ డన్ బై మై డ్యూటీ టు ద సొసైటీ కమిటీ మెంబర్స్ అండ్ లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఐ ఇన్స్పైర్డ్ ఎ లాట్ అండ్ సచ్ ఎ థాట్ ప్రొవోకింగ్ ఎసెస్ sessions I listened here. Really, these are thought-provoking and I changed my life. Really, in these 2 days, I changed a lot compared to before days. So, very thankful to all committee members. Thank you. Thank you for giving me this opportunity. Very nice. Thank you, sir. So short and sweet. It was good. Thank you very much. Evani, inkoka chinna tip. Prati feedback tarvata manu chinna tips nerchukundam. Okay, na? ఫస్ట్ మాట్లాడిన ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వచ్చారు కదా, ఆ అబ్బాయి తప్పిస్తే ఫస్ట్ మాట్లాడిన స్పీకర్, అంటే స్పీకర్ అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాడు కాబట్టి స్పీకర్, ఆ స్పీకర్ పేరు ఎంతమంది చెప్పగలుగుతారు? ఫస్ట్ వచ్చి ఒక అబ్బాయి తన ఫీడ్బ్యాక్ చెప్పాడు కదా, ఆ ఫీడ్బ్యాక్ చెప్పిన అబ్బాయి పేరు చెప్పండి. ఓకే, సెకండ్ వచ్చి మాట్లాడి వెళ్ళిన అబ్బాయి పేరు, ఫీడ్బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పకూడదు, వేరే వాళ్ళు పక్కన పక్కన కూర్చున్న వాళ్ళు చెప్పడం ఈజీయే, ఆయన కాకుండా. శివ, ఎందుకంటే నా పేరు శివ అని కొంచెం అఫర్మేటివ్ వాయిస్తో చెప్పండి నీట్గా. మీరు చేయాల్సిన పని ఎప్పుడైనా స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను 5 seconds అని చెప్పాను చూడండి, ఇంట్రొడక్షన్. మీ పేరు మీరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే ఎలాగా? అది ఒక బ్రాండ్ లాగా, అదే సినిమాలో అంటాడు కదా సూర్యాభాయ్, దిస్ ఇస్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్ అంటాడు.
అలాంటి బ్రాండ్ మీరు ఎందుకు క్రియేట్ చేసుకోరు? యూ షుడ్ హ్యావ్ దాట్ ఫీలింగ్ అన్నమాట. సో ఫస్ట్ మీరు రాగానే గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు, లేదా హాయ్, గ్రేట్ ఈవినింగ్ చెప్పేటప్పుడు, గ్రేట్ మార్నింగ్ చెప్పేటప్పుడు, గ్రేట్ ఈవినింగ్, గ్రేట్ ఆఫ్టర్నూన్ చెప్పేటప్పుడు వెంటనే మీ పేరు చెప్పుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెంబర్ వన్, ఒకసారి చెప్పగానే పేరు గుర్తుంటుందా? గుర్తుండదుగా. అందుకనే క్లోజింగ్లో కూడా చెప్పండి, క్లోజింగ్లో కూడా చెప్పండి, మై నేమ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కార్తిక్, అయిపోయిందా, బ్లా బ్లా బ్లా, నేను ఏదో మాట్లాడాను. వెళ్ళిపోతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కార్తిక్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అంటే సరిపోతుంది. అలా ఎప్పుడైతే రెండుసార్లు ఇంజెక్ట్ చేస్తామో కాస్త కూస్త గుర్తుండే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో వన్ అనదర్ గర్ల్ ఫ్రమ్ ఐ మీన్ అనదర్ గర్ల్ వీ వాంట్ యూ ఆన్ ద స్టేజ్. మనకున్న ఇంకొక అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఎవరైనా ఉన్నారో లేరో చూసుకుంటాం కదా. వచ్చేయాలండి, దూకేయాలి స్టేజ్ పైకి. రైట్ అండి, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్, ఇంకొంచెం గట్టిగా గుడ్ మార్నింగ్. నాకు కాదండి, వచ్చే ప్రతి స్పీకర్కి చెప్పగలగాలి. ఓకేనా? నిన్న కొంతమంది బాడీ లాంగ్వేజ్, నేను అటు ఇటు తిరుగుతుంటానని చెప్తాను చూడండి, కొంతమంది బాడీ లాంగ్వేజ్లు కూడా అబ్జర్వ్ చేశాను, చూపిస్తాను నేను ఎలా కూర్చుంటున్నారు ఏంటి అనేది. గుడ్ మార్నింగ్, ఐఎమ్ సునీత, ఐఎమ్ కిడ్స్ కాలేజ్ జూబ్లీ థర్డ్ ఇయర్. ఇన్ 2 డేస్ నుంచి ఈ కాలేజ్ అటెండ్ అవుతున్నాను. నిన్న కూడా ఈ స్టేజ్ ఎక్కాను, నాకు ఎలా మాట్లాడో తెలియలేదు. సారు నిన్న చెప్పారు జామ్ అని, ఒకసారి థింక్ చేశాను అక్కడికి వెళ్ళాక, అసలు నేనేం మాట్లాడాను, సార్ చెప్పిన క్లాస్ విన్నానా లేదా అని కొంచెం ఆలోచించాను. నేను మొత్తం రాంగ్ చెప్పాను అనిపించింది. నెక్స్ట్ టైం నాకు ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలనుకున్నాను. ఇలా వస్తూ ఉంటే నాకు స్పీచ్ అనేది వస్తుందని తెలిసాను. ఎన్ని నేను రాంగ్ చెప్పినా రైట్ చెప్పినా కానీ పక్క ఆయన మాట్లాడతాను. అండ్ నా తోడు చిన్న వాళ్ళకు చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడతాం స్టేజ్ ఎక్కడానికి. మనం వెళ్తూ ఉంటేనే మనం ఏంటో అందరూ తెలుస్తుంది. అండ్ ఇంపాక్ట్ క్లాస్కి నేను అటెండ్ అవ్వడం నా అదృష్టం. నాకు తెలియని వాళ్ళు, నేను టీవీలో చూసేవాళ్ళని, నేను లైవ్గా నిన్న చూశాను, అది తను బౌద్ధ మహేంద్ర గారిని అండ్ అలాగే పట్టాభిరామ్ గారిని. నేను అనుకుంటాను అందరూ ఇలా మనకు టీవీలో చూపిస్తారు, అందరూ ఇలా చూపిస్తాను. అప్పుడు అనుకున్నాను నేను ఎప్పుడు అక్కడ కూర్చోవాలి, నేను వాళ్ళతో పాటు నేను చూడాలి అని. నాకు అదృష్టం తగ్గింది. నన్ను ఇక్కడ పంపించిన ఇన్స్టిట్యూట్ వాళ్ళకి, గంపా సార్ నాగేశ్వర గారికి, అలాగే కార్తిక్ సార్ గారికి, సుధీర్ సార్ గారికి అండ్ లక్ష ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి ఖమ్మంలో. నా తరఫున అందరికీ ఇన్వైట్ చేస్తాను, తప్పకుండా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సునీత. ఓకే, థ్యాంక్ యూ. గుడ్, వీ రియల్లీ అప్రిషియేట్ హర్ వర్క్. ఓకే, సో అమేజింగ్ అండి. దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ కోచబుల్. దీన్ని ఏమంటారంటే, మీరు ఇప్పుడు చేస్తున్న ప్రాక్టీస్ని బీయింగ్ కోచబుల్. బీయింగ్ కోచబుల్ అంటే చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ పోవడం. ఎందుకు, ఏమిటి, ఎలా అనకుండా. ఎందుకంటే కోచ్ అనేవాడు ఎప్పుడైనా సరే మీ మంచినే కోరుకుంటాడు. ఎస్ ఆర్ నో వచ్చింటాం కదా, ఎవరు వస్తారు అన్నప్పుడు, అంటే ఫిజికల్గా ఇది జరగదు కానీ మనసులో ఉన్న ఫీలింగ్ మాత్రం ఎగ్జాక్ట్లీ ఇదే. నాకు వెళ్ళాలని ఉంది కానీ ఇప్పుడు ఎందుకులే, ఇద్దరు ముగ్గురు వెళ్ళని. అంత లోపల ఒకటి చేయి ఎత్తుతాడు, అమ్మాయ ఆడు ఎత్తాడు అండ్ వెళ్ళని. నో, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ సేయింగ్ దట్ యు ఆర్ లైక్లీ టు గో, కమ్ ఆన్ టు ద స్టేజ్. డూ యు నో హౌ టు ఓవర్కమ్ ఫియర్? ఏమండి, భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, భయాన్ని ఎదుర్కోవాలండి. భయాన్ని పోగొట్టుకోవాల్సిన ఏకైక మార్గం భయాన్ని ఎదుర్కోవడమే. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టేజ్ ఫియర్, గెట్ ఆన్ టు ద స్టేజ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. మీకు స్విమ్మింగ్ అంటే భయం అంటే నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయండి. మీకు హైట్స్ అంటే భయం అంటే రోజు బిల్డింగ్ పైన దూకేయండి. సారీ, రోజు హైట్స్ అంటే భయం అంటే బిల్డింగ్ పైన దూకేస్తారా? లేదా ఎత్తైన ప్రదేశాల్లో అడ్వెంచర్ చేయడానికి ట్రై చేయాలి. సో భయాన్ని పోగొట్టుకోవాలంటే భయాన్ని ఫేస్ చేయాలి. ఓకే, ఓవర్ టు యూ బ్రదర్. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లల్లల్లల్లా, సారీ సార్, సో ముందే లీక్ చేశాను. సో నేను యాక్చువల్గా యుఎస్ నుంచి వచ్చాను,
24th night. So the only purpose is to attend Impact. Attend Impact in the sense to meet everyone. So actually attend Impact attend avvali ane reason endante in person Impact session lo inta energy madhyalo kurchoni Impact attend avute ela untundi anesi nenu oka 6 nelalu nunchi every day waiting for this moment, and finally I came yesterday and it was really really amazing to see everyone. Gampa sir, Ratnakar garu, Pattabhiram garu, Karthik, Sudhishandra, and now Lala Lala. This is the only class I wanted to be in the classroom to attend. I want to see that energy, okay? And thanks for the opportunity, Karthik. Thank you all. And my name is Kiran. Good. So, ila chestu potunte register ayipothayandi. Very good, very good. So, people, please understand. 3 days, 3 amazing days, what is that you are taking back? Meelo chaala mandi ee seminar free ani telusu, meelo chaala mandi yes or no free ani telusuga, registration em cheskuna kuda that doesn't make any sense. That's all peanuts. Okay, veellu teeskune remunerations ivanniki veetannitiki. So dabbulu emi kharchu pettaledu ana feeling lo unnaru, but you have invested time. ఆ ఇన్వెస్ట్మెంట్కి ఆర్ఓఐ ఏంటి? ఆర్ఓఐ అంటే మీరు పెట్టిన దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నేను 100 ఇస్తే 110 రావాలనుకుంటాను, 500 ఇస్తే 550 రావాలనుకుంటాను. అలాగా మీరు 8x3 24 గంటలు ఇక్కడ స్పెండ్ చేశారు, మీకు కావాల్సింది ఏంటి, ఆర్ఓఐ ఏంటి అనేది అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వినడానికి ట్రై చేయండి. బాయ్స్ ఆర్ లీడింగ్ ద కాంపిటీషన్. ఇప్పుడు ఎవరు వస్తారు? The competition is open. Inko boy vaste we win. Ante. Simple. Please come. Vachina vaadu malli raakoddu. Please. Yeah. Boys won. Evandi malli nenu malli athiga maatladutunnanu anukokandi. Dialogues chaala vintamandi. Cinematic dialogues. Aadadante abala kaadu sabala tabala bla 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 antu. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, అలాంటివి చెప్పడానికి చాలా బాగున్నా ఇక్కడ వచ్చి ఇంప్లిమెంట్ చేయకపోతే అవన్నీ పుస్తకాల్లోనే ఉండిపోతాయి. సో ధైర్యం అంతా పుల్ చేసుకుని ఐ వాంట్ యూ టు స్పీక్ హియర్ ఆన్ ద స్టేజ్. ఓకేనా? గో హెడ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు శ్రీకాంత్, నేను ఖమ్మంలో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఎల్ఎల్బి. నేను ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడే లేద్దాం అనుకొని మళ్ళీ కూర్చున్నాను. సార్ చెప్పాక ఐ రికగ్నైజ్డ్ ఇట్, సో ఐ కేమ్ టు హియర్. సో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ డిలే గ్రాటిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటి జరిగింది విచ్ ఇస్ ప్రూవ్డ్. ఒక 4 ఇయర్స్ పిల్లవాళ్ళకి మ్యాష్మెలో అని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. దాంట్లో మీరు కనుక ఇప్పుడు వాళ్ళకు ఒక ఐస్ క్రీమ్ ఆర్ మ్యాష్మెలో ఈజ్ లైక్ ఎ స్వీట్ థింగ్, ఒక ఐస్ క్రీమ్ ఇస్తాను, మీరు కనుక 15 మినిట్స్ వెయిట్ చేస్తే మీకు ఇంకో ఐస్ క్రీమ్ ఇస్తాను అని చెప్తారు. సో దీనికోసం ఎంతమంది వెయిట్ చేస్తారు అని ఆలోచించారు. దాంట్లో ఒక 40 మెంబర్స్ పిల్లలు ఇమీడియట్గా తినేశారు, అండ్ మిగతా 40% పిల్లలు ఒక 5 మినిట్స్ ఆగగలిగారు. అండ్ ఓన్లీ అట్ ఎ ఫైనల్ ఒక 5% or 10% పిల్లలు వచ్చేసి ఆగారు. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ ఒక 20-30 ఇయర్స్ జరిగింది. సో ఆ టైంలో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ 10% పిల్లలు ఎప్పుడైతే ఎదిగారో వాళ్ళ లైఫ్లో చాలా బాగా సెటిల్ అయ్యారు, అండ్ ఇట్ ఈస్ అన్ ప్రూవ్డ్ థింగ్. సో ఇప్పుడైతే ఇమీడియట్ గ్రాటిఫికేషన్ ఉండకూడదు, మనం ఎప్పుడైతే వెయిట్ చేస్తామో కొన్నిటికి ద రిజల్ట్స్ విల్ బీ వెరీ గుడ్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ ఫైనల్లీ మై నేమ్ ఈజ్ శ్రీకాంత్, ఐఎమ్ లివింగ్. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్. అండ్ can we have another person? Boys are leading the competition with 4-2. Okay, the competition is open. Please again. Yeah, ekada avuna okokkare okokkare claps nen ga sir, janalu janalu chudandi asalu ekada ekada where where. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు ప్రశాంత్, నేను మైసూర్లో టీచరే పనిచేస్తున్నా 10 సంవత్సరాల నుంచి.
ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నాకు నా ఫ్రెండ్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ గురించి చెప్పాడు. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను నేను. జస్ట్ ఆ ఒక కంప్యూటర్లైనా ఒక యూట్యూబ్ చూసినందుకే నాలో ఉన్న శక్తి బయటకు వచ్చి నేనే ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు దాకా నేను మనం చెప్పాను ఆల్రెడీ 40 సెమినార్స్ ఇచ్చా కర్ణాటకలో. నేను ఇప్పుడు జస్ట్ 14 మంత్స్ నుండి 40 సెమినార్స్ ఇచ్చా. అరౌండ్ 4,000 స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చా అండ్ పేరెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చా. ఇది సాధ్యమైంది ఇంపాక్ట్ ప్రోగ్రామ్ వల్ల అంటే నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఒక్క 2 స్పీకర్స్ మాట్లాడితేనే ఏమో ఒక శక్తి మనలో కలుగుతుంది. అలాంటిది ఇంత గొప్ప గొప్ప స్పీకర్స్ అంత మాట చెప్పిన తర్వాత అది ఆ ఎనర్జీ నాకు ఎక్కడో తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు దీన్ని లైవ్ వాళ్ళు చూడాలి, ఈ అనుభవం పొందాలి అని నేను మైసూర్ నుంచి వచ్చా ఇక్కడికి. చాలా ఈ 2 రోజులు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా నేర్చుకున్నాను. నాకు ఇంకోటి చాలా ఇక్కడ ఇష్టమైన సంగతి ఏంటంటే ప్రతి ఒక్క స్పీకర్స్తో సెషన్ అయిన తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడానికి మనకి అవకాశాలు ఇస్తున్నారు, క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఇస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సంగతి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పారు, యా సతతం పరిపృచ్చతి శృణోతి తస్య భాస్కర కిరణైర్ నలినివ వివర్ధతే బుద్ధి అని. అంటే యా సతతం పరిపృచ్చతి, ఎవరు కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతారో, క్వశ్చన్స్ని అడిగిన తర్వాత ఆ ఉత్తరాలని ఆన్సర్స్ని వింటారో, అలాంటి వాళ్ళ బుద్ధి సూర్యుని నుండి ఎలాగా ఒక లోటస్ ఫ్లవర్ ఏమి సార్ వికసిస్తుందో అలాగే క్వశ్చన్స్ అడిగే వాళ్ళ జ్ఞానం కూడా వికసిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. నాకు ఇది చాలా ఇష్టమైన సంగతి సార్ ఇక్కడ. అలాగే ఒక నాట్ ఓన్లీ ఇక్కడ నాలెడ్జ్ పర్పస్ కాదు, ఒక వ్యక్తి స్టేజ్ మీకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, బిహేవియర్ ఎలా ఉండే, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మాటలు కూడా ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ చెప్పిస్తూ చాలామంది స్పీకర్స్ చెప్పారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ విచారము, మరి మన అందరూ తెలుసుకోవాల్సిన సంగతి ఇది. మనకి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంని ఆర్గనైజ్ చేయడానికి చాలామంది స్పాన్సర్స్ ముందుకు వచ్చారు. మన లక్ష్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు, మై డ్యూటీ టు ద సొసైటీ వాళ్ళు, అలాగే భద్రాద్రి వాళ్ళు, ఇక చాలా చాలా మంది వచ్చారు వీళ్ళందరికీ సార్. ఓకే సార్, వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చివరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే స్వామి వివేకానంద గారు చెప్పారు, 1 ounce ఆఫ్ వర్క్ ఈజ్ బెటర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ బిగ్ టాక్స్ అని. అంటే మనం ఏమీ పని చేయకుండా అలా చేద్దాం ఇలా చేద్దామని ఒకే 1000 మాట్లాడడానికింత ఒక్కసారి మనం పని చేసి చూపిస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి గొప్ప పనులే వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గంపా సార్ గారికి, ఇక్కడ వచ్చిన అందరూ స్పీకర్స్కు, అందరూ ఆర్గనైజర్స్కు ధన్యవాదాలు. చివరికి ఒక మాట, పెద్దవాడు చెప్పినట్లే, అగ్నభ్యో గ్రంథినో శ్రేష్ట, గ్రంథిభ్యో జ్ఞానినో శ్రేష్ట, గ్రంథిభ్యో ధారిణో శ్రేష్ట, ధారిభ్యో వ్యవసాయన శ్రేష్ట అని. ఏమీ తెలియవనికింత కాస్త చదివినవాడు కొంచెం మేలు, చదివినవాడికింత దాన్ని అర్థం చేసుకున్నవాడు కాస్త మేలు, అర్థం చేసుకున్నవాడికింత దాన్ని గుర్తులో పెట్టుకున్నవాడు మేలు, గుర్తులో పెట్టుకున్నవాడికింత దాన్ని ఆ జ్ఞానాన్ని అవసరాలకు బట్టి సందర్భాలకు బట్టి ఎవరు ఉపయోగించుకుంటాడో వాడు ఇంకా చాలా గొప్పవాడవుతాడని మనం ఇక్కడ చాలా విచారాలు నేర్చుకుంటున్నాము. దీన్ని అంతా మనము మనం అంతా తీసుకొని వెళదాము, అందరు గొప్పవాడదామంట తెలియజేస్తున్నాను. నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. ఐఎమ్ ప్రశాంత్ వియాస్. థ్యాంక్ యూ ప్రశాంత్. అంతేనండి, ఇక్కడ ఉన్న స్టేజ్ పైన ఉన్న పవరే అంత, మాట్లాడేస్తూనే ఉంటాం. బట్ ప్లీజ్ డూ మైండ్ యువర్ టైమ్, దట్ వాస్ ద లాస్ట్ పాయింట్ విచ్ హావ్ సెడ్ ఇన్ ద జామ్. మైండ్ యువర్ టైమ్ వెన్ వీ హావ్ గివెన్ యూ టైమ్. ఓకే, హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్, మై నేమ్ ఈస్ ఊహశ్రీ ఫ్రమ్ లక్ష్య కాలేజ్ ఆఫ్ సెకండ్ ఇయర్ బీటెక్. ఐ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ I can't expect from this program because first time I came for this program. So I advise all that encourage like these programs and get lot of information, and thank you for giving this opportunity. My name is Ushashree. Thank you very much. Ushashree.
Good morning to one and all. My name is Vidurgha Bhavani. I am studying BTech first year in Lakshya College. And I have interest to listen such type of seminars to improve our career. And I have very luck to listen such type of seminars. And Karthik sir have guided how we have to give debate competitions in to cover our time. And I am very happy to hear to listen such type of seminars. And I have thankful to Lakshya Group of Institutions to give me this opportunity to listen these seminars. Thank you. Great, my great. Name is Vidurgha Bhavan. My name is Ashok. I am from Kadapa. Ekam chachandi. From Kadapa. He came all the way from Kadapa to attend these classes. Basically, I am a junior doctor in Jabalpur in government hospital. He is a doctor by profession. By profession. So, I had learned about making money from through the internet, and also so many beautiful classes about how to remember by memory trainer sir, how to remember during examination. This is the competitive world, so in this there is a lot of need to remember. That is also through picture language to the mind, and so many things I had learned today about how to set a goal and what are the qualities to be implemented in the process or in the journey towards the goal. So these are the very beautiful lessons in the Impact program. So I thank you, the Impact program, connecting good. Respected people. Right, boss. Good thank luck. Thank you, sir. Thank you, sir. Give mic to her. Rama Tandara. అందరికి నమస్కారం. నా పేరు నమస్కారం. మాగో మీ ఖమ్మంలో నమస్కారం పెడితే కూడా ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేదా మీకు? పెట్టండి. అది కూడా ఒక అమ్మాయి పెడితే పెట్టరండి ఆయన మీరు. అమ్మ మళ్ళీ చెప్పమ్మ. అందరికీ నమస్కారం. అలా అలా ఇప్పుడు నేర్చుకుంటారు. నా పేరు నమ్రత. నేను ఖమ్మం నుంచే వచ్చాను. లక్ష్య కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది పెద్దల ముందు మాట్లాడేందుకు నాకు అర్హత ఉందో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడికి రావడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఒకవేళ ఇక్కడికి రాకపోయి ఉండుంటే చాలా విషయాలు నేర్చుకుని ఉండేదాన్ని కాదు. ఇంతమంది గొప్పవాళ్ళ మధ్యలో ఉండడమే ఒక చాలా పెద్ద అచీవ్మెంట్ నా లైఫ్లో. ఈరోజు సార్ చెప్పింది లైఫ్లో ఎట్లా ఉండాలనేది ఫస్ట్ ముఖ్యం కాదు, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి. యాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ మన సొంతమవుతుంది. దానికి ఎగ్జాంపుల్ మన ముందే ఉన్నారు అందరూ, గంప సార్ కానీ ప్రదీప్ సార్ కానీ అందరూ మన సార్సే. సో ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ యాటిట్యూడ్ అండ్ బీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. లవ్ యువర్ పేరెంట్స్, లవ్ యువర్ టీచర్స్. థ్యాంక్ యూ. వావ్, వెరీ గుడ్. గట్టిగా చప్పట్లో. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ అమ్మా. రైట్. ఇప్పుడు వీళ్ళు పిడుగులు, వీళ్ళు పిల్లలు కాదు. వీళ్ళు ఎంత డిసిప్లిన్ అంటే మనం అందరం భోజనం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ అక్కడ బయట కూర్చొని రౌండ్గా కూర్చొని ఒకరి భోజనం వాళ్ళు పంచుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ ఎంత హ్యాపీగా తిన్నారంటే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి, నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు చాలా బాగా చదువుకునేవాడిని, తర్వాతనే ప్రాబ్లం అయింది. నేను ఎవ్రీడే 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని, 6 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, 12 కిలోమీటర్స్. అందుకనే స్ట్రాంగ్గా ఉన్నాను. మీరు ఈరోజు 2 రోజులు నాకు లంచ్లో పిలుస్తానని పిలవలేదు, ఈ రోజు నన్ను పిలుస్తారు. చూడండి ఆ మొహం, చూడండి నవ్వు, చూడండి ముందుకు రా. ఏం నేర్చుకున్నారు చెప్పు. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఆఫ్ ఖమ్మం, కమ్ ఆన్ స్పీక్ ఆన్, మాట్లాడన్న స్పీక్ ఆన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు తేజ, నా బెస్ట్ ఫ్రెండ్ పేరు పవన్ కుమార్. మేము జెడ్పిఎస్ఎస్ పెద్దగోపత నుంచి వచ్చాము. ఇక్కడికి రావడానికి ముఖ్యంగా కారణమైన మా హెచ్ఎం సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అలాగే గంప సార్కి కూడా. హెచ్ఎం సార్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ లేదు. ఇవాళ రాకపోయినప్పటికీ 2014లో జరిగిన ఇంపాక్ట్కి వారు అటెండ్ అయ్యి మమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసి ఇక్కడ పంపించారు. ఈ 3 రోజులు నేను ఇక్కడికి రాకపోతే ఎంత మిస్ అయ్యేవానో నాకు ఇప్పుడే తెలుస్తుంది. నాకు 27th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, అయినా కానీ ఇక్కడికి వచ్చేలా మా హెచ్ఎం సార్ కేర్ తీసుకున్నారు. మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ రావడం ద్వారా నేను ఎంత మంచిగా రాసినప్పటికీ నా రైటింగ్ స్పీడ్గా ఉండదు, కానీ మొన్న మళ్ళీ సార్ చెప్పిన మాటలని నా రైటింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేర్చుకున్నాను.
ఆ సార్కి ధన్యవాదాలు. ఇంపాక్ట్ ఇంకా జరగాలి, ఇదే విధంగా అన్ని చోట్ల జరిగి ఇవాళ ఖమ్మం రేపు భద్రాచలం అలా జరుగుతూనే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వు పిల్లగాడివి కాదురా బాబు, ఒక పిడుగో చూసుకో అబ్బాయికి. అంతే ఇద్దరు కలిసి మాట్లాడిరా చూసిన, ఇద్దరు కలిసి ఏమేం చేస్తారా బాబు. ఓకే సో ఫ్రెండ్స్, యు ఆర్ వెరీ లక్కీ టు మీట్ వన్ ఆఫ్ ద లెజెండ్స్ టుడే మార్నింగ్. ఇక్కడికి రాకముందు ఫస్ట్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియదు, బట్ సార్స్ చెప్పిన దాని ప్రకారం ఏదో సంథింగ్ అయితే నేర్చుకుంటాం మనము ఇక్కడ అనని వచ్చాము. సారీ, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటా. మై నేమ్ ఈస్ దివ్య, ఐఎమ్ స్టడింగ్ ఎట్ పర్సూయింగ్ ఎట్ లక్ష కాలేజ్ MBA. అండ్ నిన్న సార్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం నిజంగా లైఫ్లో ఎట్లుండాలి, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి అనేది బాగా తెలుస్తుంది. నిన్న ఒకటి చెప్పారు కదా, ఫస్ట్ ఎవరైనా ఏదైనా అడిగితే ఈర్ష పడొద్దు, అంటే అసహించుకోవద్దు, మనకు తెలిస్తే తెలిసిందని చెప్పాలి, లేదంటే లేదు అని చెప్పాలి అని చెప్పారు కదా. నిన్న నిజంగా వెళ్ళగానే నన్ను మా మదర్ ఒకటి అడిగింది, నిన్న లంచ్ తీసుకురాలేదు అయితే ఈవినింగ్ వెళ్ళగానే తింటావా ఏదన్నా అని అని అడిగింది. ఫస్ట్ నాకు అమ్మ ఆకలి అయితే నేను తిననా అనని ఆన్సర్ వచ్చింది, బట్ కానీ మళ్ళీ వెంటనే నాకు ఐడియా వచ్చింది, ఇంపాక్ట్ ప్రోగ్రామ్లో ఇప్పుడే కదా చెప్పింది ఎవరి మీదైనా ఈర్ష పడద్దు, అడిగితే అసహించుకోవద్దు, ఆన్సర్ ఏదో కరెక్ట్గా ఇవ్వండి అనని. తర్వాత నేను నా మనసులో నేనే మా మదర్కి సారీ చెప్పేసుకున్నా. అండ్ చెప్పారు కదా చిన్నపిల్లలకి బాక్స్ పెడుతుంటే షేర్ చేయమని చెప్పమని, అదే నేను ఇంటికి వెళ్ళి మా మదర్తో చెప్తే ఈరోజు మా అక్క వాళ్ళ బాబుతో మీ మదర్ చెప్పాం, ఆయనకి బాక్స్ టిఫిన్ బాక్స్ కొంచెం ఎక్కువ పెట్టి మీ ఫ్రెండ్స్ షేర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్. నేను కరీంనగర్ నుంచి ఎలా వచ్చాను, ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ నేను ఒక స్టడీ కంప్లీట్ చేశాను, అంటే ఇంటర్మీడియట్ చేశాను, తర్వాత డిగ్రీ అనేది చేయలేకపోయాను మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వల్ల. తర్వాత నేను ఒక జాబ్ ఏదో ఒకటి ఇన్కమ్ చేయాలని లైఫ్లో సెట్ అవ్వాలని అట్లా చేసుకుంటూ చేసుకుంటూ టీవీఎస్లో బైక్ మెకానిక్గా చేసుకుంటూ అట్లా వెళ్ళినాడు. అయితే ట్రైనింగ్ ఇంపాక్ట్ అనేది నాకు ఎట్లా తెలిసిందంటే, ట్రైనింగ్ టీవీఎస్ ట్రైనింగ్ బైక్ ఇంజన్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అందులో సారు ఒక వీడియో పెట్టాను, వేణుభవన్ సార్ది. ఆ వేణుభవన్ సార్ వీడియో చూసి అవి అన్నీ నెట్లో డౌన్లోడ్ చేసి చేసిన తర్వాత అప్పుడు ఇంపాక్ట్ అనేది తెలిసింది. ఇంపాక్ట్ తర్వాత గంప నాగేశ్వర సార్ వాళ్ళందరూ కూడా నాకు తెలియడం జరిగింది. తర్వాత మొన్న రీసెంట్గా నాకు పోస్టులో ఒకటి వచ్చింది, సారు లీడర్గా ఉంటే నీ డ్రీమ్ కోసం పనిచేస్తే నువ్వు లీడర్గా ఉంటే 10 మందికి జీవితాన్ని ఇచ్చావు, తర్వాత ఒక నీకంటే ఒక లక్ష్యం లేకుండా ఒకరి డ్రీమ్ కోసం పనిచేస్తావు అనే ఒక పోస్ట్ అది దొరికింది. డైరెక్ట్ ఆ నంబర్ తీసుకొని కాల్ చేసాను, అదేందో టైంలో ఏంటంటే సరైన టైంలో కాల్ చేశాను. అప్పుడే సార్ చెప్పారు, సార్ ఇలా సంగతి ఇలా చేస్తున్నాను అని అంటే ఇక్కడికి వచ్చే ఇక్కడికి ప్రోగ్రామ్ జరుగుతుందని ఈ ప్రోగ్రామ్ వస్తున్నాను. అంటే ఇప్పుడు ఏంటంటే జాబ్స్ అంటే జాబ్ అనే వేలో ఉన్నారు, జాబ్ అని అంటే లైఫ్ అనేది ఈరోజు సెట్ కాదు. సార్ మన ఉద్దేశం ఏంటంటే ఇండిపెండెంట్గా నిలబడాలి, సొంతంగా నిలబడాలనే ఉద్దేశం. ఇప్పుడు అదేవిధంగా నేను నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్న ఒక లీడర్గా వెళ్తున్నా, అదేవిధంగా నాతో పాటు మంచి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.